వెల్కమ్ టు చాణిక్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సరదాగా క్రికెట్ ఆడిన సీఎం జగన్ మంత్రి ఆర్కే రోజాకు దగ్గరుండి ఎలా ఆడాలో చెప్పిన సీఎం, తోటి మంత్రులు అధికార యంత్రాంగం సంభరంగా చప్పట్లు. పారిశ్రామికంగా అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న రేవంత్ రెడ్డి, తెలంగాణను నెంబర్ వన్ గా నిలబెడతామని కీలక వ్యాఖ్యలు. భూమన అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశం, వారికి జీతాలు పెంపు, ఉద్యోగులపై టీటీడీ వరాల వర్షం, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. ఉస్మానియా ఆసుపత్రిలో కరోనాతో ఇద్దరు మృతి, అనారోగ్యంతో ఉస్మానియాలో చేరిన ఇద్దరు వ్యక్తులు పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ గా తేలిన వైనం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిత్యం వాటి సమీక్షలతో క్షణం తీరిక లేకుండా గడిపే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరదాగా సందడి చేస్తే ఎలా ఉంటుంది? ఆరుధామ్ ఆంధ్ర కార్యక్రమం ప్రారంభం కోసం గుంటూరు నల్లపాడు లయోలా ప్రాంగణానికి వెళ్లిన ఆయన అక్కడి క్రికెట్ ఆడారు. కార్యక్రమం ప్రారంభించిన అనంతరం మైదానంలోకి అడుగు పెట్టారు ఆయన. అక్కడ తొలుత మంత్రి ఆర్కే రోజాకు దగ్గరుండి ఎలా ఆడాలో చెప్పిన సీఎం జగన్, ఆ తర్వాత ఆయనే స్వయంగా బ్యాట్ చేతపట్టి బంతుల్ని ఎదుర్కొన్నారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బౌలింగ్ చేయడం గమనార్హం. నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా గడిపే సీఎం జగన్ను అలా చూసేసరికి తోటి మంత్రులు అధికార యంత్రాంగం సంబరంగా చప్పట్లు కొడుతూ కనిపించారు. ఆ సమయంలో మంత్రులు విడదల రజని, అంబటి రాంబాబు పక్కనే ఉన్నారు. ఆపై కబడ్డీ, ఖోఖో ఇలా పలు రంగాల క్రీడాకారుల్ని భుజం తట్టి ముందుకు వెళ్లారు ఆయన. కాసేపు బ్యాడ్మింటన్, వాలీబాల్ కోర్టుల్లోనూ సందడి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ధిలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలబెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని, ఫాక్స్కాన్ సంస్థ తెలంగాణలో చేపట్టబోయే భవిష్యత్ ప్రాజెక్టులకు కూడా అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని ఫాక్స్కాన్ ప్రతినిధులు మంగళవారం కలిశారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు, సీఎస్ శాంతికుమారి ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫాక్స్కాన్ కు చెందిన హాన్ హై ప్రెసిషన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధి విలి నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో పలు అంశాలపై చర్చించారు. కొంగర కళాన్ ఉత్పాదక కేంద్రం నిర్వహణకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలను కాపాడే బాధ్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందన్నారు. అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తున్నామని, పారిశ్రామిక వేత్తలకు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. పరిశ్రమల అభివృద్ధి, ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావలసిన అన్ని చర్యలను తీసుకుంటామని తెలియజేశారు. తెలంగాణలో కోవిడ్ కొత్త వేరియంట్ JN1 కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 412 కరోనా కేసులు నమోదు కాగా 3 మృతి చెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4170 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోపక్క తెలంగాణలో తాజాగా కోవిడ్ మృతి కేసులు నమోదయ్యాయి. అనారోగ్యం కారణంగా ఇద్దరు వ్యక్తులు ఉస్మానియా ఆసుపత్రిలో చేరారు.
సమస్య తీవ్రతరం కావడంతో ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఒకరికి 60 ఏళ్ళు, మరొకరికి 40 ఏళ్ళు ఉన్నాయి. మృతులకు పరీక్షలు నిర్వహించక కోవిడ్ పాజిటివ్ గా తేలింది. అక్కడే ఇద్దరు జూనియర్ డాక్టర్లకు కూడా పాజిటివ్ అని తేలింది. తమ డిమాండ్ల సాధన కోసం ఏపీలో అంగన్వాడీలు గత 2 వారాలుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదంటూ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయ సిబ్బంది ఓ కొండముచ్చు కోతికి వినతిపత్రం సమర్పించారు. సిఐడి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమ్మె కార్యక్రమంలో పెద్ద ఎత్తున అంగన్వాడీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఓ కొండముచ్చుకు వినతిపత్రం అందించారు. ఓ అంగన్వాడీ నేత ఇచ్చిన వినతిపత్రాన్ని ఆ కొండముచ్చు అందుకోవడంతో అందరూ చప్పట్లు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. జగన్ ఎలాగో పట్టించుకోవడం లేదని అంగన్వాడీలు కొండముచ్చుకు వినతిపత్రం అందజేశారని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తాము ముందుకు సాగుతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేడి శ్రీనివాస రెడ్డితో కలిసి ఖమ్మం కలెక్టరేట్లో కోమటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ విధ్వంసానికి గురైందని తాము గాడిన పెడుతున్నామన్నారు. ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ నాయకులు కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేశారని చెప్పుకున్న కేసీఆర్ కనీసం 1 ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదన్నారు. కనీసం కాలువలు త్రవ్వలేదన్నారు. మేడిగడ్డ కుంగిపోవడం తెలంగాణకి తలవంపులని దుయబట్టారు. మేడిగడ్డ కుంగుబాటు వెనుక విధ్వంసక చర్య ఉందని కళ్ళబుల్లి కబుర్లు చెప్పారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ముందుకు సాగుతోందన్నారు. పేదవాడి ఆత్మగౌరవం నిలబెడతామని, నిజాయితీతో కూడిన పాలన ప్రజలకు అందిస్తామన్నారు. సన్నిహిత సంబంధాలు ఉన్న పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మా సహచర డిప్యూటీ సీఎం గారు ఈరోజు ఢిల్లీ ప్రోగ్రాంతో రాలేకపోయారు. మొదటి సమావేశం ప్రజాపాలన మీద ఇప్పుడే ఆఫీసర్తో ఒక అవగాహన సదస్సులాగా పెట్టుకున్నాం. ఈ నెల 28 నుంచి 6వ తారీఖు వరకు జరిగే గ్రామ సభలలో మేము ఇచ్చిన 6 గ్యారంటీలతో అభయస్థం పేరుతో ఆ కార్యక్రమాల్లో బెనిఫిషియర్ని సెలెక్ట్ చేయడం కానీ, వాళ్ళ అప్లికేషన్ ఆహ్వానించి ఆ తర్వాత స్ట్రీమ్లైన్ చేసుకుంటూ దాన్ని అమలుపరిచే దిశగా మా ప్రభుత్వం ముందుకు పోవాలని చేపట్టి 20 రోజులు కాకముందే మీకు తెలుసు, 2 రోజుల్లోనే 2 కార్యక్రమాలు బహుశా దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని 2 రోజుల్లో అమలు చేసే చరిత్ర ఎక్కడ లేదు. 6 సార్లు గెలిచిన ప్రజాప్రతినిధిగా నేను ఇన్ని రాష్ట్రాలు చూస్తే ఎక్కడ జరగలే. మీన కార్యక్రమంలో ఏ విధంగా పేదలైన అరుణులకు చెందాలి, దాని విధంగా ఏ విధంగా మేము అందరినీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి, ఆదరా బాదరా కాకుండా ఉన్నవారికి పేదవారు చెందవలసిన స్కీమ్స్ చెందకుండా అతి పేదమైన నిరుపేదను మొదలుపెట్టుకొని ప్రతి ఒక్కరి అరుణమైన వారు చెందాలనే ఉద్దేశంతో ఒక మంచి ప్రాసెస్తో స్టార్ట్ చేసినాం. దాని 6 తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు నేను కూర్చొని దాన్ని ఫైనల్ చేసి మేము ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం 100 డేస్లోపే ఆ కార్యక్రమాలను కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. లాంచ్ చేయడంతో పాటు విధ్వంసమైన తెలంగాణని బాటలు గాడిలో పెడుతూ ఏ డిపార్ట్మెంట్ చూసినా నష్టాల బారినే ఉన్నది, 1000 కోట్లలో, మామూలు కోట్లలో కాదు. ఉదాహరణకు కాళేశ్వరం సంబంధించిన విషయంలో రేపు మా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా 29th రోజు విజిట్ పోతున్నారు.
ఆగవేగాల మీద నేనే డిజైన్ చేసిన, నేనే చీఫ్ ఇంజనీర్ అని చెప్పి ప్రాజెక్ట్ కట్టి 170,000 కోట్ల అప్పు చేసి ఒక్క కొత్త ఎకరాన్ని కూడా ఆయకట్టు ఇవ్వకుండా 10 గండిపేటలంత ఉండే మల్లన్న సాగర్ నిర్మించి, కుండపూచమ్మ నిర్మించి తన ఫామ్ హౌస్ తప్ప ఒక కొత్త ఎకరానికి ఆయకట్టు ఇయ్యలేదు. ఇది వాస్తవం. మీరు దాని మీద వాళ్ళు ఎన్ని చెప్పినా మీరు పత్రికా విలేకరులు, మేధావులు, సీనియర్స్ మీరు పోయి ఒకసారి చూసుకోవచ్చు. నిన్న మననే 6 నెలల ముందు నిజాం సాగర్ కూడా నింపుదాన్ని జిప్ట్కు టెండర్లు పిలిచింది. తప్ప 400 ఎకరాల ఫామ్ హౌస్ తప్ప ఎక్కడ కాల్వలు తీయలేదు. అది వాస్తవమైన మాట. దాంతోపాటు మేము మొదలుపెట్టిన మహబూబ్నగర్ పాలమూరు ప్రాజెక్టు కానివ్వండి, ఎస్ఎల్పిసి టనల్ స్కీమ్ కానివ్వండి, ఏఎంఆర్పి ప్రాజెక్టు, కల్లవకుర్తి, నెట్టెంపాడు, భీమా, అవన్నీ కూడా దాని తర్వాత మొదలైన కాళేశ్వరం పూర్తయింది తప్ప అది పూర్తి కాలేదు. అది ఎక్కడ 40-30% పూర్తి కాలేదు. వాటర్ సోర్సెస్ లేదు. ఉదాహరణకు 4 నెలలో డిండి రిజర్వాయర్ నిర్మిస్తుంది, దాని సోర్స్ ఇప్పటికీ ఫైనాన్స్ చేయలేదు. రిజర్వాయర్ అయినా రైతుల భూములు తీసుకున్నాం. ఆ రోజుల్లో మేము రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాగార్జున సార్ గారి 70 ఏళ్ళైనా చెక్కు చదువుకుని ఉంటే కెనాల్స్ డ్యామేజ్ అయితే కూడా రాజశేఖర రెడ్డి గారు వరల్డ్ బ్యాంక్తో అగ్రిమెంట్ చేసుకొని కెనాల్స్ లైనింగ్తో పాటు స్ట్రక్చర్ని పూర్తి చేసి అంటే ఒక ఫ్యూచర్ ప్రోగ్రామ్తో ముందుకు పోయారు. కానీ ఎక్కడ వేసినా పాత ప్రాజెక్టు పక్కకు పెట్టి ఆయన ఇష్టం ఉన్న డిజైన్ చేసుకొని ఆఖరికి ఏమైందంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే అది ఎంత ఇన్సల్ట్ టు తెలంగాణ స్టేట్ మొత్తం దేశంలో. దాంట్లో కొందరు అధికారులు చెప్పారు ఇది విధ్వంస చర్య అని చెప్పాను. విధ్వంస చర్య అయితే ఎవరన్నా నక్సలైట్ కానీ ఎవరైనా దాన్ని ఏమైనా చేస్తే బాంబులు పెట్టినా అది బ్యారేజ్ పైకి లేచిపోతుంది తప్ప నీళ్ళల్లో కుంగిపోదు. అలా కలబల్లి మాటలు చెప్తే దాని మీద డీటెయిల్గా ఇరిగేషన్ అలా సీఎం గారు రివ్యూ చేస్తున్నారు. దాని మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఏది ఏమన్నా సరే మొదటి సమావేశం కాబట్టి మీకు తెలుసు కేసీఆర్ గారు ఏం చేసిండు, తెలంగాణ ఎవరు ఇచ్చిండు, ఇవన్నీ పాయింట్లు మళ్ళీ అరిగిపోయిన రికార్డులాగా చెప్పే అవసరం లేదు. డెఫినెట్గా మా 3 సీనియర్ మినిస్టర్స్ ఉన్నారు. ఇన్ఛార్జ్ మినిస్టర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన వంగవీటి రంగవర్ధంతి కార్యక్రమంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి రంగాను చంపింది నాటి టీడీపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. దాంతో ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పట్టుబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చారని వెల్లడించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరు నేతలు మారడం, మళ్లీ ఎన్టీఆర్ అధికారంలోకి రావడం జరిగిందని అంబటి రాంబాబు వివరించారు. చంద్రబాబు వంగవీటి మోహన్ రంగారావు చంపడమే కాదు, శాసనసభ్యుడి గారు నన్ను కూడా చంపాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆయన వల్ల కాలేదని ఆయన అన్నమాట, నేనన్న మాటలు కాదు. నేను ఇవాళ ఏమైనా ఆరోపిస్తున్నానని అనుకుంటానే కాదు. మీరు ఒకసారి యూట్యూబ్కి వెళ్ళి చూడండి, వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపింది చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం. నన్ను కూడా చంపాలని ప్లాన్ చేశాడు కానీ నన్ను చంపలేకపోయాడు. వంగవీటి మోహన్ రంగారావు చంపగలిగాడు కానీ నన్ను చంపలేకపోయాడు అన్నాడు. ఇవాళ ఏం జరుగుతుంది రాజకీయాల్లో? పదవి శాశ్వతమా అని అడుగుతా ఉన్నా, పదవి కోసమే ప్రాపలాడాలని అడుగుతా ఉన్నా. మీరు ఒకసారి ఆలోచన చేయండి, పదవి కోసమే ప్రాపలాడేవాడిని సమాజం క్షమించదని మనం చెప్తున్నాం. వంగవీటి మోహన్ రంగారావు గారి మీద ప్రేమ ఉండే, వంగవీటి మోహన్ రంగారావు గారి హత్య దారుణమని నమ్మితే ఆయన ఆత్మ శాంతించాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశాన్ని ఓడిస్తే తప్ప ఆయన ఆత్మశాంతితుడనే విషయాన్ని ఈ దయచేసి గమనించమని మనం చేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగాల జీతాల పెంపుదలతో పాటు ఇంటి పట్టాలు, పలుచోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు కోట్లాది రూపాయలను మంజూరు చేసింది. మంగళవారం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బోర్డు సభ్యులు, ఈఓ, జేఈఓలు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పెద్దఎంజీఆర్ల గారుల వ్యవస్థను 60 లక్షలు, చిన్న అయ్యంగారుల వ్యవస్థను 40 లక్షలు పెంపుదల చేయాలని బోర్డు నిర్ణయించింది. లడ్డూ పోటులోని కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న 28,000 నుంచి 38,000 వేతనాలు పెంచాలని నిర్ణయించింది. వాహనం బేరళ్లు, ఉగ్రాణ కార్మికులు స్కిల్ లేబర్ గా గుర్తించి తగిన వేతనాలు పెంచాలని, కళ్యాణ కట్టలో పీస్ రేట్ బార్బర్ల వేతనాలు కనీసం 20,000 ఇవ్వాలని నిర్ణయించింది. దానికి పాలక మండలి సహకారము,
ఇవన్నీ కలగలిసి అత్యద్భుతంగా సామాన్య భక్తులకు, విఐపి భక్తులకు ఎవ్వరికీ కూడా ఎచ్చట ఏ చిన్న అసంతృప్తి లేకుండా చాలా చక్కగా నిర్వహణలో తోడ్పడినందుకు, పాలక మండలిని నిర్వహించినందుకు ఈవో గారు, సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయాలలో ముఖ్యమైనటువంటివిగా ఆలయంలో పనిచేస్తున్నటువంటి పోటు కార్మికుల కష్టాన్ని గుర్తించినటువంటి మా పాలక మండలి శాశ్వత ఉద్యోగస్తులు కానటువంటి పోటు కార్మికులకందరికీ కూడా ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున వేతనం పెంచాలి అని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఎంతో కష్టంతో కూడినటువంటి పనిచేసే వాహన శోధకులు మరియు ఉగ్రాణంలో పనిచేసేటువంటి కార్మికులు, ఈ రెండు విభాగాల శ్రామికుల్ని స్కిల్డ్ లేబర్గా వాళ్లను గుర్తించటం జరిగి తగిన రీతిలో వాళ్ల జీతాలను పెంచే కార్యక్రమాన్ని చేయాలని నిశ్చయించటం జరిగింది. అలాగే 100 సంవత్సరాలుగా స్వామి ఆలయంలో పాలనా వ్యవహారాలను, అర్చక పాలన వ్యవహారాలను పర్యవేక్షించే పెద్దజీయర్ మఠానికి, చిన్నజీయర్ మఠానికి వాళ్ళు చేస్తున్నటువంటి సేవలకు గత కొన్ని దశాబ్దాలుగా తిరుమల తిరుపతి దేవస్థానమే వారి మొత్తం వ్యవస్థల యొక్క ఆర్థిక సౌకర్యాన్ని టీటీడి చేస్తున్నది. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వాళ్ళ ఆర్థిక సహాయము, వాళ్ళకి ఇచ్చేటువంటి ఆర్థిక సహాయం చాలా రోజుల క్రితం నుంచి పెంచలేదు కాబట్టి ఈ పాలక మండలి పెద్దజీయర్ స్వామి వ్యవస్థకి ప్రతి ఏటా 60 లక్షల రూపాయలు, చిన్నజీయర్ వ్యవస్థకి 40 లక్షల రూపాయలు అదనంగా పెంచి వాళ్లకు ఏ రకమైన ఇబ్బంది రాకుండా, అందులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు అభద్రత లేకుండా చూడాలనేటువంటి నిర్ణయానికి వచ్చి ఇద్దరికీ కలిపి 1 కోటి రూపాయల్ని ప్రతి ఏటా పెంచాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. ఆడదాం సరే జాబులు ఎక్కడ జగన్ అంటూ నిలదీస్తున్నారు గుంటూరు జిల్లా తెలుగు యువత జనసేన యువజన విభాగం, ఐఏఎస్, ఐఏఎఫ్, ఏసీయు తదితర యువజన సంఘాల నేతలు నిరుద్యోగుల దృష్టిని మళ్లించేందుకు జగన్ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ఆడుదాం ఆంధ్ర అంటూ యువత కొత్త నినాదం అందుకుంది. వివిధ నినాదాలతో కూతపెడుతూ కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావుపాటి సాయికృష్ణ, ఏవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలీ, ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బందెల నాసర్జీ, జనసేన యువజన నాయకులు ఆళ్లహరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరీక్షలు, డిగ్రీ పరీక్షలు, సెమిస్టర్ పరీక్షలు ఉంటే ఇప్పుడు ఆటల పోటీలు పెడుతూ తన రాజకీయ లబ్ధి పొందాలని చూస్తా ఉన్నాడు. గతంలో ఊరూరు యువబేరి లాంటి తిరిగి ఉద్యోగాలు ఇస్తానని, జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్ఎల్ పేరుతో పెద్ద ఎత్తున యోజన ఓట్లను ఆకట్టుకున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే ఒక మరో మోసపూరిత కార్యక్రమంతో ఈరోజు యువత ఓట్లు తొలగొట్టాలని చెప్పి ఈ నెల రోజులు ఎన్నికల ప్రచారం లాగా ఈ వాడుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ధనాన్ని ఉపయోగిస్తూ ముందుకెళ్తూ ఈరోజు గుంటూరు నగరానికి వస్తున్న సందర్భంగా ఈ పర్యటనను వ్యతిరేకిస్తూ అడుగుదాం ఆంధ్ర, ఇది ఉద్యోగాల వేట నిరుద్యోగుల మాట పేరుతో ఈరోజు తెలుగు యువత అలాగే సహచర యువజన కాంగ్రెస్ అలాగే నిరుద్యోగ సంఘాలతో కలిసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి, అయ్యా మాకు కావాల్సింది ఉద్యోగాలే కానీ ఆటలు కాదు, ఈరోజు క్రీడా మైదానాలు సరి లేకుండా, క్రీడా మైదానాలను బాగు చేయకుండా మీరు ఈరోజు ఆడుదాం ఆంధ్ర అంటూ ముందుకెళ్తే ఇది చూడటానికి చాలా జుగుప్సాకరంగా ఉందని తెలియజేస్తూ ఒక వినతి పత్రం ఇద్దామని కూడా మేము ముఖ్యమంత్రి గారి పర్యటన స్థలానికి బయలుదేరితే మార్గం మధ్యలో చుట్టుకుంటలో పోలీసులు మాటు వేసి మమ్మల్ని ఈ యువజన విద్యార్థి నాయకులందరినీ
ఈడ్చుకెళ్తూ అరెస్టులు చేసి ఈరోజు అక్రమంగా పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితిని వ్యతిరేకిస్తా ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగుల మాటగా మేము అడుగుదాం ఆంధ్ర అంటూ జాబ్ క్యాలెంటర్ ఎక్కడ, మెగా డిఎస్ఎల్ ఎక్కడ అని ఆడుదాం సరే, ఉద్యోగాలు ఎక్కడ పేరుతో, అలాగే ఆడుదాం సరే ఆట స్థలాలు ఎక్కడ పేరుతో వరుసగా కార్యక్రమాలు చేసాం. మళ్ళీ ఇప్పుడు తెలుగు యువత ప్రధానంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసిన ప్రజా వ్యతిరేక విధానాన్ని పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండించాలని కూడా యావత్ పౌర సమాజం కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే యువతకు జాబ్ క్యాలెంటర్ లేదు, ఖాళీ పోస్టులు భర్తీ లేదు. మీరు చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల 50,000 మంది నిరుద్యోగులు వయోపరిమితి కోల్పోయారు. కానీ ఈరోజు చూసుకుంటా ఉంటే ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత, విద్యార్థులు, నిరుద్యోగులందరూ మాకు ఉద్యోగాలు కావాలి కానీ ఆటలు కాదని కోరుకుంటున్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆటలే ఆడించాలని చెప్పి ఈ విధంగా ముందుకెళ్తా ఉన్నారు. అట్లాగే చూసుకుంటా ఉంటే ప్రధానంగా మీరు ఏదైతే ఈ 12 కోట్ల రూపాయలు ప్రజాధనంతో కావచ్చు, పబ్లిసిటీ అమౌంట్తో కావచ్చు, గ్రంథాలయాలు బాగు చేయొచ్చు, 50,000 మంది నిరుద్యోగులకు మీరు నిరుద్యోగ భృతి ఇవ్వచ్చు, ఈరోజు గ్రూప్ 1 గ్రూప్ 2 వయోపరిమితి కోల్పోయారంటే అది కేవలం మీరు చేసిన తప్పిదం వల్ల. కానీ వీటన్నింటినీ పక్కదో పట్టేసి మేము ఇట్లా ప్రచార యావలో భాగంగా ప్రచారాలు చేసుకుంటాం అని టీషర్ట్లు, బ్యాట్లు, గార్డులు మేము కూడా ముఖ్యమంత్రి గారు ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. వైఎస్ జగన్ వదిలిన బాణం చివరికి ఆయనకే గుచ్చుకుపోతోందని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి నక్క ఆనందబాబు అన్నారు. అమరావతిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ రత్నం పంచుకు పుట్టిన చెల్లెలే, తమ మేలు కోరుకుందంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. వైఎస్ షర్మిలకు దగ్గర కావాల్సిన అవసరం తమ పార్టీకి లేదని, దగ్గర చేసుకునే ప్రయత్నాలు కూడా తాము చేసుకోబోమని స్పష్టం చేశారు. నమ్ముకున్న వాళ్ళని వంచడం వైఎస్ జగన్ నైజమని ఆనందబాబు విమర్శించారు. ద్రోహం ప్లస్ దగా గెలిపితే జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రతిరోజు అనేక అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. అందరికీ తెలుసు, అర్థమైపోయింది, వాడుకొని వదిలేయడం జగన్మోహన్ రెడ్డి నైజం. తన సొంత ప్రయోజనాల కోసం ఎవరినైనా బలి పెట్టడం ఆయన లక్షణం. చెప్పేదొకటి, చేసేదొకటి. విశ్వసనీయత గురించి ప్రతిసారి మాట్లాడే వ్యక్తి అసలు ఏమాత్రం ఆ విశ్వసనీయత అనే పదానికి అర్థం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది 57 నెలల పరిపాలనలో ప్రజలు అర్థం చేసుకున్నారనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఇవాళ ఓట్లేసి గెలిపించిన పులివెందుల ప్రజల్ని అడ్డగోలుగా వంచాడు. ఇవాళ మొన్న 3 రోజులు కడప జిల్లాలో పర్యటన జరిగితే, పులివెందుల్లో పార్టీ మీటింగులు రివ్యూలు జరిగితే వాళ్ళు కూడా చేతకరించుకునేటటువంటి పరిస్థితి. భయపడిపోతా ఉన్నారు ఈయన పరిపాలన పట్ల. ఏ విధంగా రేపు ప్రజల మధ్యకి వెళ్ళాలని చెప్పి వాళ్ళు భయపడిన పరిస్థితి కనపడ్డాయి. ఇలా అన్ని విధాలుగా ఇలా ఇతను మాట్లాడే మాటలు, చేసే చేష్టలు, ఇలా తండ్రి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు. చనిపోయిన రోజున దాన్ని ఒక పెద్ద కుట్రగా చిత్రీకరించి రిలయన్స్ అంబానీలే హత్య చేయించారని చెప్పి రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి రిలయన్స్ మాల్స్, పెట్రోల్ బంకులు, వందలాది వాళ్ళ వ్యాపార సంస్థల మీద దాడులు చేయించి రకరకాలుగా వేలాది మంది మీద కేసులు పెట్టారు ఆ రోజున. అటువంటి రిలయన్స్ అంబానీలకి ఈయన ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటిలోనే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం బలికి వాళ్ళ రిలయన్స్ వైస్ చైర్మన్ పరిమళ నత్వానికి ఎంపీ టికెట్ ఇచ్చాడు. అంటే ఏంటి, ఏం చెప్పుకోవాలి? వీళ్ళ తండ్రిని రిలయన్స్ వాళ్ళు చేశారు, మర్డర్ చేయించారని చేసిన ఆరోపణ తప్పని చెప్పాడా? పోనీ చెప్పాలిగా, ఆ రోజు మేము తప్పు మాట్లాడామనో లేకపోతే మేము తప్పుగా అవగాహన చేసుకున్నామనో. అసలు ఏ విధంగా లేదు, ఆయన గిఫ్ట్ ఇచ్చాడా? అంటే ఈయన విశ్వసనీయత గురించి, ఈయన మాటల గురించి, ఈయన చేష్టలు ఏ విధంగా ఉంటాయి అనే దానికి ఉదాహరణ చెప్తా ఉన్నా నేను. ఎత్తుకొని పెంచినటువంటి చిన్నానికి దిక్కు లేదు. ఆయన చంపేసినటువంటి సొంత కజిన్స్ని పదవులిచ్చి ఎంపీ స్థానాల్లో, వివిధ హోదాల్లో పెట్టి ముద్దాయిలుగా ఉన్నటువంటి వ్యక్తులను రక్షిస్తా కూర్చున్నాడు. అంటే అసలు వాళ్ళ బాబాయ్ని ఎవరు చంపించినట్టు? వాళ్ళ చెల్లి, బాబాయ్ కూతురు సునీత రక్షణ లేదని చెప్పి భయపడిపోతా ఉంది. ఆ అమ్మాయి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నాడు. ఇది ఈయన నమ్మక ద్రోహానికి మరొక ఉదాహరణ.
ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి కడప ప్రజల్ని ఇవాళ 5 ఏళ్ళైంది ముఖ్యమంత్రి అయ్యి, స్టీల్ ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసి 4 ఏళ్ళైంది, ఇంతవరకు పునాది రాయిలోనే ఉంది ఆ స్టీల్ ఫ్యాక్టరీ. కడప ఎంపీగా గెలిపించారు, ముఖ్యమంత్రిని చేశారు, కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి ఇవాళ పునాది రాళ్ళ దగ్గర ఆగిపోయినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూసాం. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే దిక్కు లేదు ఈరోజు వరకు కూడా. ఇవాళ ఏం చేయాలో మరి దిక్కుతోచని స్థితిలో సొంత జిల్లా సొంత నియోజకవర్గం ప్రజలు ఇతను చేసిన నమ్మక ద్రోహానికి బాధపడతా ఉన్నారు. ఇక కృష్ణా తుంగభద్ర జలాల మీద మనకున్నటువంటి హక్కుల్ని పూర్తిగా దానదత్తం చేసి రాయలసీమ ప్రజలకి పూర్తిగా ద్రోహం చేశారు నీటి వాటాల్లో జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అర్థమవుతా ఉంది ప్రజలకి, రాయలసీమ ప్రజలకి. ఇవాళ అందరికీ సొంత తల్లికి చెల్లికి ద్రోహం చేసేవాడు ఎవడని ఉంటాడా? చిత్తూరులో ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్ట్ర విద్యుత్ అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శ్రీ గోవిందప్ప శ్రీనివాసులు, ఎంపీలే శ్రీ అరుణి శ్రీనివాసులు, కలెక్టర్ శ్రీ షాన్మోహన్, ఎస్పీ రిషాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సరదాగా క్రికెట్ ఆడిన సీఎం జగన్, మంత్రి ఆర్కే రోజాకు దగ్గరుండి ఎలా ఆడాలో చెప్పిన సీఎం, తోటి మంత్రులు అధికార యంత్రాంగం సంబరంగా చప్పట్లు. పారిశ్రామికంగా అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న రేవంత్ రెడ్డి, తెలంగాణను 1 గా నిలబెడతామని కీలక వ్యాఖ్యలు. భూమన్ అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశం, వారికి జీతాలు పెంపు, ఉద్యోగులపై టీటీడీ వరాల వర్షం, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. ఉస్మానియా ఆసుపత్రిలో కరోనాతో 2 మృతి, అనారోగ్యంతో ఉస్మానియాలో చేరిన 2 వ్యక్తులు పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ గా తేలినవైనా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి చాణిక్య న్యూస్.